భూ యాజమాన్య హక్కు గుర్తింపునకు ప్రతిరూపం పట్టాదారు పాసపుస్తకం. బ్యాంకుల నుంచి రుణం పొందాలన్నా, పొలం సర్వే నెంబర్ గుర్తించాలన్నా అదే ఆధారం. ఇన్నాళ్ళు భూ హక్కు గుర్తింపు పత్రంగానే సేవలందించిన పాసపుస్తకం ఇక ముందు బహుళ ప్రయోజనకారిగా మారనుంది. రైతులకు రక్షణ కవచంగా, నకిలీల పాలిట పాసు పతాస్త్రంగా అవతరించనుంది. ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం పొందాలన్నా, ఏ పథకానికి అర్హులు కావాలన్నా పాసు పుస్తకం తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో భూములు, యజమానుల వివరాలు కంప్యూటరీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక కార్యక్రమం ద్వారా నవంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. పాసు పుస్తకాలు లేని రైతులు ఉన్నవారు అంతా కొత్త పుస్తకాలు పొందే సమయం ఆసనమైంది. భద్రతతో కూడిన ఈ పాసు పుస్తకాలు తీసుకునేందుకు దగ్గర్లోని మీసేవా కేంద్రాలను సంప్రదించాలని ప్రభుత్వం కోరుతోంది. నకిలీ పట్టాదారు పత్రాలకు అడ్డుకట్ట వేసి అన్ని రకాల అవసరాలకు గుర్తింపు కార్డులా పనిచేసే నూతన పాసు పుస్తకాల జారీ ప్రక్రియను రెవెన్యూ శాఖ వేగంగా చేపడుతోంది. సంబంధిత మీసేవా కేంద్రాల్లో రిజిస్టర్ డాక్యుమెంట్, అమ్మినవారి లింక్ డాక్యుమెంట్, ఆజీదారుని 4 ఫోటోలు, ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ మీసేవా సెంటర్లోనే ఈ అర్జీని పెట్టుకోవాలి. పాసుపుస్తకానికి సంబంధించిన అర్జీని పెట్టుకోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి డాక్యుమెంటు, రిజిస్టర్ డాక్యుమెంటు, అదేవిధంగా అమ్మిన వారి యొక్క లింక్ డాక్యుమెంటు, అర్జీదారుని యొక్క 4 ఫోటోలు, ఆధార్ కార్డు ఇంతవరకు ఇచ్చినట్లయితే అర్జీ ప్రతి ఏ కార్యాలయంలో అప్లై చేస్తే తహసీల్దార్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని లేదంటే మీసేవా సెంటర్ నుంచి ఆ ఒరిజినల్ అర్జీ మాకు 2 రోజుల్లో వస్తుంది. అది కన్సర్న్ విఆర్ఓ పంపించి ఆ భూమి మీద ఏమన్నా వేరే వాళ్ళకి అభ్యంతరాలు, ఇతను పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మన ఫారం 8 అని ఒక నోటీస్ ఇస్తాము యాక్ట్ ప్రకారం. ఈ 30 రోజుల్లో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు. అది జెన్యునా కాదా అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తారు. జెన్యున్ కాకపోతే వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. భూముల సర్వే నంబర్లు, యజమానుల పేర్లు కంప్యూటరీకరిస్తున్న సర్కార్ హక్కుల పరంగా రక్షణతో కూడిన పాసు పుస్తకాన్ని జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను నవంబర్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక ముందు పాసు పుస్తకం ఉంటేనే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేలా నిబంధనలు రూపొందించింది. ఈ పట్టాదారు పాసు పుస్తకం ద్వారా భూమిపై హక్కులకు భద్రతతో పాటు బ్యాంకు రుణం, ఎరువులు, ఇతర ప్రయోజనాలు అందుతాయి. ఇన్నాళ్లు పాసు పుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని, నూతన వ్యవస్థ ఆ ఇబ్బందుల్ని తొలగిస్తుందని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం కోసం ఇవ్వకపోవడమే కాకుండా కనీసం 1B లోకి మీసేవా అడంగులు ఇవ్వడానికి కూడా ఈ విఆర్ఓస్కి చాలా ఇబ్బంది పెడుతున్నారండి రైతుల్ని. ఇప్పుడు ఉదాహరణకి మాదే 1B లో ఎక్కించడానికి, మీసేవా అడంగులు ఎక్కించడానికి నేనే ఒక విఆర్ఓ 1.5 ఇయర్ నుంచి తిప్పుతున్నాడు సార్. నన్ను రుణమాఫీలో ఉందండి. ఇప్పుడు దాన్ని పట్టాదారు పాసు పుస్తకాలు నేను తెస్తేనే నీకు నేను 1B అడంగులు 1B లో ఎక్కించి మళ్ళీ అడంగుల్లో మీసేవాలు ఎక్కిస్తాను, లేదా నేను ఎక్కినని రియల్గా చెప్పాడు సార్ 10 డేస్ కింద అతను. ఎట్లా రైతులు మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతాంటే అన్ఎడ్యుకేటెడ్ పరిస్థితి పర్సన్స్ పని ఎలా ఉండిద్దో కొంచెం ఆలోచించాను సార్. మీరు చాలా సమస్య అండి. నేను వ్యక్తిగతంగా మన గుంటూరు రామారావు ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు ఎరిగిపోయినాయి. మన అడంగుల్లో పేరు మారమన్నా కూడా ఈసీ ఉందా, అది ఉందా, లేదా మీ సేవలో పెట్టిన తర్వాత ఇక్కడికి రావట్లేదని వాడు తిప్పి సాలిపోయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మంచిది. ఈ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. నూతన పాస్ పుస్తకాల జారీ కోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి 31 వరకు రైతులు మీసేవాలో దరఖాస్తు చేసుకుంటే తర్వాత రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలిస్తారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు విచారణలు నిర్వహిస్తారు. నవంబర్ నెలాఖరుకు నూతన పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. ప్రధానంగా నకిలీ పుస్తకాల తయారీకి అడ్డుకట్టపడుతుందని పేర్కొంటున్నారు. ఈ పట్టాదారు పాస్బుక్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే, ఇప్పుడు 500 రూపాయల నోటు మీద కానీ 1000 రూపాయల నోటు మీద కానీ వెనకాల ఏవైతే సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయో అంతే ఫీచర్స్ తోటి ఈ పుస్తకాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బార్ కోడ్ కానీ, అదేవిధంగా స్ట్రైప్ మెరిసే విధంగా RBI వాళ్ళు అయితే ఒక నోటు మీద ఇస్తారు. అదేవిధంగా పాస్బుక్లో కూడా అదే ఫీచర్ పెట్టడం, అడాప్షన్ తీసుకోవడం జరిగింది, దత్తత తీసుకోవడం జరిగింది. ఈ సైజు కూడా కొంచెం పెద్దగా పెంచడం జరిగింది. దీనివల్ల రైతుకునే సౌలభ్యం ఏంటంటే, బయట ఉన్నటువంటి రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓస్ కావచ్చు, లేదు అదర్ దాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక మాఫియా కానీ, లేదా భూ సంబంధిత విషయాలు లిటిగేషన్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళు ఫేక్గా తయారు చేసుకునే అంత ఈజీ కాదు ఇది. దాన్ని తయారు చేసేది కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC వాళ్ళు. ఆ సెక్యూరిటీని ఒక 5 విభాగాలుగా విభజిస్తే 5 లెవెల్ సెక్యూరిటీ అంటే హయ్యెస్ట్ సెక్యూరిటీ దీనికి ఇవ్వటం జరిగింది. 99.99% దీన్ని ఎవరో కూడా హైజాక్ చేయడానికి కూడా అవకాశం లేదు.
పట్టాదారు పాసుపుస్తకాల అవగాహన కార్యక్రమాలపై కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా తాము సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక ముందు పునరావృతమయ్యే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. మనకు అవతవలకు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో చూడండి, 1-4 రకాల రిజిస్టర్లు జరుగుతున్నాయి. అలాంటిది పాస్బుక్ కనుక కరెక్ట్గా ఉంటే డిపార్ట్మెంట్లో కూడా రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఒక గుర్తింపు ఉండటానికి డైరెక్ట్ ఆధారం ఏంటంటే మనకు ఒక పాస్బుక్. ఆ పాస్బుక్ని ఇంత త్వరగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే మరీ తెలుస్తుందండి. ఈ పాస్బుక్ల యొక్క ఉపయోగం అనేది గ్రామాల్లోనే, అంటే పల్లెల్లోనే ఎక్కువగా రైతులు ఉంటారు. అలాంటిది వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ యొక్క పథకం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. ప్రస్తుతం ఉన్న పాసు పుస్తకాలను కూడా మార్చుకోవాలని రెవెన్యూ శాఖ రైతులను కోరుతోంది. అలాగే వంశపారంపర్యంగా సంక్రమించిన, క్రయ విక్రయాల ద్వారా పొందిన అసైన్మెంట్ భూముల యజమానులు, మాజీ మిలిటరీ అధికారులకు ఇచ్చిన భూములకు కూడా కొత్త పాసు పుస్తకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న తెదేపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో పట్టాదారు పుస్తకాల సంస్కరణ ఒకటిగా రైతులు భావిస్తున్నారు.